నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో కనకాంబరం మొక్కని కొమ్మలతో ఈజీగా ఎలా పెంచవచ్చు అనేది చూద్దాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ టు ఫోర్ ఇంచెస్ కటింగ్స్ అనేవి తీసుకున్నానండి నా దగ్గర మూడు రకాల కనకంబరాలు ఉన్నాయి ఎల్లో కలర్ ఒకటి లైట్ కనకాంబరము తర్వాత డార్క్ రెడ్ కలర్ ఒకటి మూడు రకాల కలర్స్ అనేవి ఉన్నాయి నేనైతే ఇక్కడ త్రీ టు ఫోర్ ఇంచెస్ కటింగ్స్ అనేవి తీసుకున్నాను మీరు ఇలా కటింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత కింద నోట్ పాయింట్ చూసారు కదా దానికంటే కూడా కొంచెము ఎక్స్ట్రా పాయింట్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి కొమ్మలు రాకపోవడానికి కింద ఇలా పొడవుగా కొద్దిగా ఎక్కువ మనకు గ్యాప్ ఉన్నా కూడా అవి కొమ్మల కింద స్టెమ్స్ అనేవి కుళ్ళిపోతాయండి మీరు తీసుకున్నటువంటి కొమ్మలకి పైన కొత్త చిగుర్లు ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు చిగుర్లు మాత్రమే ఉంచుకొని మిగిలిన లీవ్స్ అన్నీ కూడా తుంచేసేయండి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టినప్పుడు వాటికి ఎనర్జీ అనేది సరిపోక అనేవి ఎండిపోతూ ఉంటాయి మీరు పెట్టినటువంటి కొమ్మలు అనేవి కాబట్టి పైన చిగురు భాగము తర్వాత రెండు ఆకులు అనేవి ఉంచుకొని మిగిలినవన్నీ చూసారు కదా కింద నోట్ పాయింట్ కనిపిస్తుందా మీకు అక్కడ వరకు మాత్రమే ఉంచుకొని కొమ్మలు మిగిలినవన్నీ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే కొమ్మలు పెట్టాలనుకుంటున్నారో ఆ కంటైనర్కి ఖచ్చితంగా హోల్స్ అనేవి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నేను ఓన్లీ ఇసుక తీసుకుంటున్నానండి కొమ్మలు అనేవి ఇసుకలో తొందరగా రూట్స్ అనేవి వస్తాయి మీరు ఇసుక అనేది తీసుకోండి రైనీ సీజను వింటర్ అనేది కొమ్మలు పెట్టుకోవడానికి బెస్ట్ సీజన్ అండి మీరు ఇప్పుడు ఈజీగా మనము కొమ్మలు ఏ కొమ్మ మనము పర్టికులర్గా పెట్టకపోయినా సరే అలా ఎక్కడైనా గుచ్చేసినా కూడా ఈజీగా కొమ్మలు అనేవి బతికిపోతాయి ఇక్కడ మీరు ఇసుక తీసుకున్నారు కదా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి వాటర్ చేయండి ఫస్టే వాటర్ చేయడం వల్ల లోపల గాలి అనేది ఉంటుంది కదా ఆ గాలి అనేది లేకుండా ఈ ఇసుక ఏదైతే తీసుకున్నామో అది అనేది గట్టిపడుతుంది మీ దగ్గర ఇసుక లేకపోతే ఓన్లీ నార్మల్ గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా అంటే కంపోస్ట్ ఏమీ కలపనటువంటి ఇసుక అనేది తీసుకోండి కంపోస్ట్ అనేది ఉంటే కొమ్మలు అనేవి కుళ్ళిపోతాయండి ఇసుకలైనా పెట్టుకోవచ్చు నార్మల్ గార్డెన్స్ ఆయిల్లో అయినా పెట్టుకోండి కోకోపీట్లు అయినా పెట్టుకోవచ్చు కానీ వీటన్నిటికంటే కూడా మనకు ఇసుకలో పెట్టడం వల్ల రూట్స్ అనేవి తొందరగా వస్తాయి ఇలా ఇప్పుడు మనకు వాటర్ చేసాము ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి కదా మనము ఏవైతే కొమ్మలు తీసుకున్నామో ఆ కొమ్మల్ని ఒక టూ ఇంచెస్ డీప్గా బాగా రెండు నోట్స్ అనేవి లోపలికి వెళ్ళేలాగా ఒకసారి పెట్టి గట్టిగా అనేది ప్రెస్ చేయండి మీరు కొమ్మలు కుళ్ళిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అండి ఇలా పెట్టి వదిలేకుండా గట్టిగా ప్రెస్ చేయ చాలామంది అప్పుడు ఏమవుతుందంటే గాలి అనేది వెళుతుంది అక్కడ అందువల్ల మనకు కొమ్మలనేవి ప్రాపగేషన్ రేటు తక్కువగా ఉంటుంది మీరు ఒకసారి కొమ్మలు అనేవి లోపలికిలాగా పెట్టిన తర్వాత గట్టిగా ఒకసారి ప్రెస్ చేయండి ఇలా పెట్టిన తర్వాత చూసారు కదా ఇక్కడ ఎంత చిన్న కొమ్మ పెడుతున్నానో ఇది కూడా మనకు సక్సెస్ అవుతుందండి మనము పెట్టే విధానం సరిగా ఉంటే పెట్టిన ప్రతి కొమ్మ కూడా మనకు సక్సెస్ అనేది అవుతుంది ఇలా పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి ఆల్రెడీ మనం ఇప్పుడు వాటర్ చేసాం కాబట్టి మళ్ళీ వాటర్ అనేది ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రైని సీజన్ కాబట్టి ఫుల్ రైన్లోనే పెట్టేసేయండి మనకు హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు ఇలాగ పెట్టేసి పెట్టేసుకోండి చక్కగా అండి మనకు పది రోజుల నుంచి ఇరవై రోజులు లేదా మినిమం వన్ మంత్ అంతే అంతకన్నా లోపే మనకు రూట్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి ఇవి నేను వచ్చేసి పదిహేను రోజుల ముందు పెట్టుకున్నటువంటి కటింగ్స్ అండి ఎన్ని పెట్టాను కదా చూసారు కదా ఇప్పుడు అక్కడ కటింగ్స్ పెట్టాను ఇవి మీకు చూపించడం కోసము ఎలా పెట్టాలని ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టుకున్నటువంటి కొమ్మలు ఇలా అండి ప్రతి ఒక్క మొక్కను కూడా మనం ఈజీగా కొమ్మలతో చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటికి రూట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మినిమము మీరు ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ అనేది ఉంచుకోండి నేనైతే ఫిఫ్టీన్ డేస్ అయిందండి పెట్టి మీకు చూపించడం కోసం తీసి చూపిస్తున్నాను చూసారు కదా రూట్స్ ఫామ్ అయ్యాయి ఇక్కడ వీటన్నిటికీ అండి చక్కగా రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఇలా అంటే మనకు ఒకవేళ రూటు ఇలా మనం ప్లాంట్ కొమ్మను తీసేటప్పుడు రూట్ డ్యామేజ్ అయినా మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు అవి అనేది చనిపోతూ ఉంటాయండి నేను మీకు చూపించాలని లాగేసాను తప్ప మీరైతే జాగ్రత్తగా తీసి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోండి చూసారు కదా ఎన్ని కొమ్మలు పెట్టాము అన్నీ కూడా రూట్స్ ఎంత బాగా వచ్చాయో మనకు ఇలాగ ఈజీగా అండి మీరు కూడా పెంచేసుకోవచ్చు మాకు రావట్లేదు అంటున్నారు రాకపోవడం అంటూ ఏమీ ఉండదండి మీరు పెట్టే విధానము కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పెట్టిన ప్రతి కొమ్మ కూడా సక్సెస్ అనేది అవుతుంది ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే వాటికి స్టెం లేట్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు వాటికితో పాటే ఈ కొమ్మను కూడా పెట్టాను కానీ దీనికి ఇప్పుడే స్టార్ట్ అయింది రూట్స్ అనేవి వాటికైతే బాగా స్ప్రెడ్ అయ్యి కొమ్మలు పెట్టినవి రాకపోవడానికి రీజన్ వచ్చేసి వాటర్ అనేది ఎక్కువైనా ఉంటుందండి లేదంటే మీరు పెట్టే విధానం అంటే షేడ్లో పెట్టకుండా ఫుల్ సన్ వర్షం లేకుండా ఫుల్ సన్లో పెట్టేయడము లేదంటే మనము ఏదైతే కొమ్మ తీసుకున్నామో ఆ కొమ్మని సరిగ్గా అంటే నోట్ పాయింట్ దగ్గర చూసుకోకుండా కింద నోట్ పాయింట్ కంటే కూడా ఎక్కువ పొడవుగా ఉన్నటువంటి స్టెమ్ అనేది పెట్టడము ఇలాంటి కారణాలు అనేవి ఉంటాయి మీరు జాగ్రత్తగా అనేది పెట్టండి ఒకసారి కనుక రాకపోతే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఒక కొమ్మ కాకుండా ఒక నాలుగైదు కొమ్మలు పెట్టుకున్నారంటే మనకు ఒక కొమ్మ ఫెయిల్ అయినా ఒకటి రెండు కొమ్మలు అనేవి సక్సెస్ అవుతాయి ఇలాగ ఈజీగా పెట్టేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి